గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన వ్యాయామం చాలా అవసరం. అయితే ఈ మధ్య కాలంలో అధిక వ్యాయామం చేయడం గుండెకు ప్రమాదమని, వ్యాయామంతో కలిగే ఒత్తిడి గుండెపోటుకి దారి తీస్తుందని సందేహాలు భయాలు వినబడుతున్నాయి. అలాంటి భయాలేమీ వద్దని, తగిన జాగ్రత్తలతో వ్యాయామం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏ వ్యాయామాలు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాయామం అనేది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా వ్యాయామం చేయాల్సిందే. అయితే శ్రమతో కూడిన వ్యాయామాల వలన గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా అనే భయం ఇప్పుడు పెరుగుతోంది. కానీ ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ. అంతకంటే వ్యాయామం చేయకపోవటం వలన, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించకపోవటం వలన గుండెపోటుకు గురయ్యే ప్రమాదమే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ట్రెడ్మిల్, రన్నింగ్ లాంటివి చేసేటప్పుడు తప్పనిసరిగా గుండె కొట్టుకునే వేగాన్ని గమనిస్తూ ఉండాలని వారు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని, అదే వాకింగ్, స్విమ్మింగ్ లాంటివి చేసేటప్పుడు మాత్రం పల్స్ రేటును గమనించడం అంత ముఖ్యం కాదని గుండె వైద్య నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తి అత్యధిక పల్స్ రేటులో 70% పల్స్ రేటు వచ్చే వరకు వ్యాయామాలు చేయవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేపట్టాల్సిన అనేక చర్యల్లో చాలా చాలా ముఖ్యమైనది వ్యాయామం. వ్యాయామం సరిగ్గా చేసే వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. అది మాత్రమే కాకుండా ఆల్రెడీ ఒకసారి గుండె జబ్బు వచ్చి తగ్గిపోయిన వాళ్ళకు కూడా వ్యాయామం చేయటం వల్ల మళ్ళీ రెండోసారి గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది అనే విషయం కూడా పరిశోధనలో క్లియర్గా ధృవీకరించబడింది. ఇది మాత్రమే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవాళ్ళు, ఇలా అనేకానేక గుండెకి సంబంధించిన లేకపోతే అసోసియేటెడ్ కండిషన్స్ కూడా వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గుండె వ్యాయామం ఏ రకంగా చేయాలి అనే విషయాన్ని మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మామూలుగా ప్రతిరోజు రోజుకి ఒక అరగంట చొప్పున వేగంగా నడిస్తే కనుక గుండెకి మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. ఇలా కనీసం వారానికి 5 రోజులు నడవమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది. భారతదేశీయులకు కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం వారంలో 7 రోజులు నడిస్తే మాత్రం ఇంకా బెటర్గా ఉంటుంది 5 రోజుల కన్నా. అంటే ఖచ్చితంగా ప్రతిరోజు రోజుకి కనీసం అరగంట వేగంగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంత వేగంగా నడవాల్సిన అవసరం ఉంది అంటే, సుమారుగా యావరేజ్ హైట్ ఉండి యావరేజ్ వెయిట్ ఉండే వ్యక్తికి మనకి అరగంటలో 3 కిలోమీటర్లు కలిసి వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే సుమారుగా గంటకి 6 కిలోమీటర్ల వేగంతో కనుక నడిస్తే ఇది వేగంగా నడిచినట్టు అవుతుంది. అంటే ఒక 3 కిలోమీటర్లు మార్క్ చేసుకొని ఒక అరగంటలో దాన్ని పూర్తి చేసుకొని రోజు అదే వేగంతో నడవగలిగితే గుండెకి ఖచ్చితంగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ సమయం పాటు తీవ్రమైన శ్రమతో కూడిన వ్యాయామం, తరువాత తేలికపాటి వ్యాయామం కొన్ని నిమిషాల పాటు చేస్తూ చేసే ఇంటర్వెల్ ట్రైనింగ్ ని పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాయామంలో గుండె వేగం కొన్ని సెకండ్ల పాటు చాలా హెచ్చు స్థాయిలో ఉండి తరువాత సాధారణ స్థితికి చేరుతూ ఉంటుంది. తీవ్రమైన వ్యాయామం తరువాత గుండెపోటుకి గురైన చిన్న వయసు వారిలో ఎక్కువ మందిలో హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే స్థితి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారిలో గుండె కండరం అసాధారణంగా మందంగా మారుతుంది. అయితే వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండా సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. చిన్న వయసు వారిలో గుండెపోటుకు ఒత్తిడి కూడా ఒక కారణంగా మారుతుందంటున్నారు నిపుణులు. ఒత్తిడిని తట్టుకోలేక ఆల్కహాల్, డ్రగ్స్ ని తీసుకోవటం వలన శరీరంలో హార్మోన్లో మార్పులు వచ్చి అది గుండె సమస్యలకు దారితీస్తోంది. వ్యాయామం సహజంగా 2 రకాలుగా చూస్తారు. ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఇంకొకటి ఎనరోబిక్ ఎక్సర్సైజెస్. ఇంకో రకంగా చెప్పాలంటే ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్, రెండోది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం అన్నమాట. అంటే మామూలుగా నడవడము, పరిగెత్తడము, సైక్లింగు ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అయితే, వెయిట్ ట్రైనింగ్ చేయటాన్ని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు.
अंटे रेंडिट्लो मुख्यमनी चाला मंदी अडुगुतू उंटारु रेंडू मुख्यमे एंदुकु मुख्यमंटे मनं एरोबिक एक्सरसाइजेस चेसिनप्पुडु वीटिनि कार्डियक एक्सरसाइजेस अंटारु एरोबिक एक्सरसाइजेस मनं रेग्युलर गा चेस्तुन्नप्पुडु मनं गुंडकि एरोबिक कैपासिटीनि पेंचुतू उंटां अयिते इला चेस्तू उन्नप्पुडु कोंत मसिल मास तग्गे अवकाशं उंटुंदि విపరీతంగా లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా మజిల్స్ తన సన్నబడే అవకాశం ఉంటుంది అందువల్న వాళ్ళు మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెంచుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది వీటినే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు ఈ రెండిటితో పాటు కోర్ బలంగా ఉన్నట్లయితే గుండెకి ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది కొంతమందిని మనం చూస్తాం ఆహారం అసలు తినకుండా సన్నగా రివటలాగా ఉండే వాళ్ళని ఇంకో కొంతమందిని చూస్తాం బాగా తిని బాగా ఎక్సర్సైజ్ చేసి కొంచెం బరువు ఎక్కువ ఉండేవాళ్ళని ఈ ఇద్దర్లో కనుక మనం కంపేర్ చేసి చూసినట్లయితే మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే మరీ సన్నగా రివట్లాగా ఉండి బరి సరిగ్గా తినకుండా సరిగ్గా వ్యాయామం చేయకుండా ఉండే వాళ్ళల్లో గుండె ప్రాబ్లమ్స్ రిలేటివ్గా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్స్కి రెస్పాన్స్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేసి తిని కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు బెస్ట్ పాసిబుల్ తీవ్ర స్థాయిలో వ్యాయామం చేసేవారు గుండె ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా అనుమానం ఉన్నవారు వ్యాయామం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అయితే క్రమం తప్పకుండా ఎరోబిక్ వ్యాయామాలను చేసేవారిలో గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గడం మాత్రం నిజం వ్యాయామం వలన రక్తపోటు కొలెస్ట్రాల్ శరీర బరువు శరీరంలో శక్తి మానసిక స్థితి ఇవన్నీ ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటాయి వ్యాయామం అలవాటు లేనివారు వ్యాయామం మొదలు పెట్టాలనుకునే వారు ముందుగా వైద్యులను సంప్రదించాలి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని తెలుస్తుంది కదా ఏ విధంగా చూసినా వ్యాయామం వలన గుండెకు మేలే కలుగుతుంది అలాగే వ్యాయామం లేకపోవడం వలన గుండెకు కలిగే హాని కూడా ఎక్కువే వ్యాయామం లేకపోతే శరీర బరువు పెరిగిపోయి దానివల్ల గుండెపై ఒత్తిడి పెరిగి గుండె వ్యాధులకు గుండెపోటుకి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది కనుక అవసరం అనుకుంటే వైద్యుల సలహాలు తీసుకొని వ్యాయామం చేయడమే గుండెకు మంచిది